టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం గురుధ్యానవ నిత్యం దేహి బ్రహ్మమయో భవత్ స్థిత ఎంతకాలి ముక్తోసంశయ అంటాడు గురుగీతలో అంటే నిరంతరము గురువునే ధ్యానిస్తూ ఎవరైతే జీవితాన్ని గడపగలుగుతారో వాళ్లకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా కనపడుతుంది బ్రహ్మ భావనతో జీవితాన్ని గడపగలిగే అదృష్టం వాళ్లకు సిద్ధిస్తుంది అరణ్యంలో ఉన్న ఆశ్రమంలో ఉన్న గృహంలో ఉన్న గ్రామంలో ఉన్న నిత్యము గురు సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ సందేశాన్ని జీవితానికి అన్వయించుకుంటూ నీవు నీ జీవితాన్ని గడపగలిగితే ముక్తి అసౌ నా అత్ర సంశయ వారికి ఇహంలో ఎదుర్కొనే సమస్యలనన్నింటి నుంచి ముక్తి లభించటమే కాకుండా దేహాన్ని వదిలిన తరువాత పరమాత్మ స్వాయుధ్యం లభిస్తుంది నా అత్ర సంశయ అక్కడ ఎలాంటి సంశయము సందేహము అక్కరలేదు అని గురుగీత తెలియజేస్తున్న ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే గురు సందేశం కార్యక్రమంలో అనేక మంది గురువులు ఋషులు మనకు అందించిన అద్భుతమైన నిత్య జీవిత సత్యాలను అవగాహన చేసుకుంటూ జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేయవచ్చు అలా కర్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు కనుకనే సొట్టతేతులతో జన్మించిన సహస్ర బాహువులతో సమస్త భూమండలానికి అధిపతి కాగలిగాడు అలాంటి అందలాన్ని అందుకున్న తరువాత ఏం చేశాడు కర్తవీర్యార్జునుడు అరణ్యంలో జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆశ్రమవాసుల యొక్క ఆధారమైన గోమాతను అధికారంతో అహంకారంతో హస్తంగతం చేసుకొని మహిష్మతి నగరానికి పైన అయ్యాడు అనంతరం ఆ పాపానికి ఫలితం అనుభవించాడు పరశురాముడి చేతిలో హతుడయ్యాడు కర్తవీర్యార్జును కుమారులంతా తమ తండ్రిని పరశురాముడు సంహరించాడు కనుక పరశురాముడు తండ్రి అయిన జమదగ్నిని అంతం చెయ్యాలని పథక రచన చేశారు జమదగ్ని యొక్క వృత్తాంతాన్ని పూర్తిగా అవగతం చేసుకోవటం కోసం గూఢచారులను పంపించారు వారు తిరిగి వచ్చి జమదగ్ని వృత్తాంతమంతా కర్తవీర్యార్జునుని కుమారులకు వివరించటం ప్రారంభించారు గాధి కుమార్తె అయిన సత్యవతిని భృగు మహర్షి కుమారుడైన రుచికుడు వివాహం చేసుకున్న తరువాత రుచీకుని కాపురాన్ని కనులారా చూసి ఆనందించాలన్న సంకల్పంతో భృగుమహర్షి సత్యవతి దగ్గరికి వచ్చాడు రుచీకుని సత్యవతిని యోగక్షేమాలను విచారించిన తరువాత అద్భుతంగా సాగుతున్న ఆ కాపురాన్ని చూసి మనసారా ఆశీర్వదించాడు ఏం వరం కావాలో కోరుకోమంటూ సత్యవతిని అనుగ్రహించాడు నాకు నా తల్లికి పుత్ర సంతానాన్ని అనుగ్రహించమంటూ అభ్యర్థించింది సత్యవతి రాజ బ్రహ్మ మంత్రములను ఆవాహన చేసి రెండు పాయస పాత్రలను సత్యవతికి అందించాడు ఒకటి నీవు స్వీకరించి ఇంకొకటి నీ తల్లికి ఇమ్మని చెప్పాడు మహర్షి నిష్క్రమణ తరువాత తల్లికి వృత్తాంతమంతా తెలియజేసింది సత్యవతి అప్పుడు పుట్టింది సత్యవతి తల్లిలో దుర్బుద్ధి భృగు మహర్షి తన కోడలికి ఉత్తమోత్తమైన సంతానం అందించాలన్న సంకల్పంతో గొప్ప ప్రసాదాన్ని పాయసం రూపంలో అందించి ఉండవచ్చు నాకు మాత్రం అంత ప్రాముఖ్యత లేనటువంటి పాయస పాత్రను అందించి ఉంటాడు అని ఆమె మనసులో అనుకుంది మంచి సంతానం కావాలి అంటే ఎలాంటి జీవన విధానాన్ని మనం అలవరుచుకోవాలో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలా ఎప్పుడైతే దురూహ సత్యవతి తల్లిలో కలిగిందో ఆమె పాత్రలను మార్చింది సత్యవతికి ఇచ్చినటువంటి పాయసాన్ని తాను స్వీకరించింది ఈ విషయం తెలియని సత్యవతి తల్లికిచ్చిన పాయసాన్ని తాను ఆరగించింది కొన్ని రోజుల తరువాత భృగు మహర్షి మళ్ళీ సత్యవతిని పరామర్శించడానికి వచ్చాడు దివ్య దృష్టితో జరిగిన విషయమంతా గ్రహించాడు సత్యవతితో అమ్మా నీ తల్లి నీకు అన్యాయం చేసింది నీ కడుపున ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణోత్తముడు జన్మించాలన్న ఆలోచనతో నీకు నేను బ్రహ్మ మంత్రాన్ని ఆవాహన చేసి మరీ పాయసాన్ని అందించాను సమాజాన్ని కాపాడగలిగిన క్షత్రియుడు మీ తల్లి కడుపున జన్మించాలి అని ఆమెకు రాజమంత్రాన్ని ఆవాహన చేసి పాయసపాత్రను తయారు చేశాను కానీ దుర్బుద్ధి కారణంగా ఇప్పుడు నీ కడుపున క్రూర స్వభావం కలిగిన క్షత్రియుడు ఉదయిస్తాడు అని జరగబోయే ఉత్పాతాన్ని వివరించాడు తట్టుకోలేకపోయింది సత్యవతి ఉత్తమోత్తమైన సంతానం కావాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు అందుకే భృగుమహర్షిని ప్రార్థించింది నన్ను కటాక్షించి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించమంటూ అభ్యర్థించింది సత్యవతి ప్రార్థన విన్నటువంటి భృగుమహర్షి తన తపశక్తితో తల్లి నీ కడుపున మంచి సంతానమే కలుగుతుంది కానీ నీ మనవడు మటుకు స్వభావం కలిగినటువంటి క్షత్రియ వంశాన్ని నాశనం చేసేటువంటి లక్షణంతో జన్మిస్తాడు అని తరుణోపాయం చెప్పాడు అలా సత్యవతికి జన్మించిన వాడే జమదగ్ని సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు అందుకే విశ్వామిత్రుడు మొదట సమస్త భూమండలానికి రాజుగా పరిపాలన కొనసాగించిన కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షి కాగలిగాడు ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించగలిగాడు జమదగ్నికి జన్మించిన పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి దుష్ట క్షత్రియులనందరినీ మట్టుపెట్టాడు ఒక బ్రాహ్మణుడికి అంత క్రౌర్యము అంత కోపము తగునా అందుకే క్షత్రియత్వము బ్రహ్మతేజము రెండు నీలో ఉండాల్సిన లక్షణాలే బ్రాహ్మణత్వము అంటే ఆలోచన ఆలోచన చేసేటప్పుడు ఆవేశం పనికిరాదు అలానే ఆచరణ చేసేటప్పుడు ఆ ఆచరణ ద్వారా దొరికిన అందలాన్ని అధిరోహించిన తరువాత అహంకారము పనికిరాదు సింధు నది తీరాన యవనులు హిందువీరుల ఖడ్గదాటికి కథన భూమిని వదలి పారిన కథలు తెలిపెడి సారమేమన క్షత్రియత్వము బ్రహ్మతేజము కలసి ఉండిన కలదు జయమని తరతరాల పురాణ కథలను మరువబోకుము సాధక నర నరాన గురుబోధ సారము పరుగులెత్తగనిమ్మురా పురాణ కథ యొక్క ప్రయోజనం అదే ప్రతి వృత్తాంతంలో నీకు ఒక అద్భుతమైన నిత్య సత్యాన్ని తెలియజేస్తూ నీ జీవితాన్ని సంస్కరించుకోవడానికి అవసరమైన స్థితిగతులను నీకు ఉపదేశించేదే పురాణం అలా జమదగ్నికి ఐదుగురు కుమారులు జన్మించారు వారిలో ఆఖరివాడు పరశురాముడు ఐదుగురు కుమారులతో జమదగ్ని అద్భుతమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో ఆయన భార్య అయిన రేణుకాదేవి ఒకరోజు నీరు తీసుకురావటం కోసం గంగానదీ తీరానికి వెళ్ళింది అక్కడ గంగానదీ తీరంలో చిత్రరథుడనే గంధర్వుడు భార్యతో కలిసి వినోదిస్తూ ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి రేణుకాదేవి మైమరచిపోయింది ఆ మైమరపు కారణంగా ఆమె నీటిని తీసుకురావటం కోసం తీసుకువెళ్ళిన కుండ చేజారి నేల మీద పడి ఒక్కలైంది అంతకుముందు ఒకసారి అలానే చేజారిన కుండ ఒక్కలైతే తన పాతివ్రత్యంతో ఇసుకనే కొండగా మార్చగలిగినటువంటి ఆ మహాసాధ్వి ఈసారి అదే ప్రయత్నాన్ని మళ్ళీ చేసింది కానీ ఇసుక కుండగా రూపుదాల్చలేదు అప్పుడు అర్థమైంది ఒక్క క్షణం తన మనస్సులో కలిగిన వికారం కారణంగా తన పాతివ్రత్యానికి దోషం ఏర్పడింది అని అందుకే పరుగు పరుగున జమదగ్నికి దగ్గరికి వెళ్ళి తన భర్తకు తన మనోవికారాన్ని గురించి తెలియజేసి దానికి పరిహారం చేసుకోవాలనుకుంది ఆశ్రమానికి రావటానికి అయినటువంటి స్థితిని గమనించిన జమదగ్ని రేణుకాదేవి ఆశ్రమానికి రాగానే ఆమె ముఖంలో ఉన్న దైన్యాన్ని చూసి దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాడు ఆవేశంతో ఊగిపోయాడు నలుగురు కుమారులను పిలిచి నీ తల్లి శిరస్సును ఖండించమంటూ ఆజ్ఞాపించాడు నలుగురు దానికి ఒప్పుకోలేదు తన మాటను కాదన్నటువంటి కుమారులను చూసి ఆవేశంతో ఊగిపోయిన జమదగ్ని మీరంతా అడవి జంతువులై సంచరించదరుగాక అంటూ శపించాడు అనంతరం అడవికి సమిధల కోసం వెళ్ళిన పరశురాముడు తిరిగి వచ్చాడు రాగానే జమదగ్ని పరశురాముడితో నీ తల్లి ఘోరమైన తప్పిదం చేసింది ఆమె శరస్సును ఖండించమంటూ ఆజ్ఞాపించాడు ఆలోచించకుండా గండ్రగొడ్డెలితో తల్లి శరస్సును ఖండించాడు పరశురాముడు ఆ దృశ్యం చూసిన జమదగ్ని తన మాటను జవదాటకుండా నెరవేర్చిన పరశురాముణ్ణి చూసి చాలా సంతోషించాడు ప్రీణయే సుచరితై పితరం సపుత్ర యత్ భర్తురేవ హితమిచ్చతి తత్ కళత్రం ఎన్మిత్రం ఆపది సుఖే సమక్రియం యత్త్ర జగతి పుణ్యకృతో లభంతి అంటుంది నీతి శాస్త్రం తన నడవడిక ద్వారా తండ్రికి ఆనందాన్ని కలిగించేవాడే నిజమైన పుత్రుడు భర్త యొక్క హితమే అనుక్షణము ఆలోచించేది నిజమైన భార్య ఆపదలలో సుఖాలలో నీ వెంట సంచరిస్తూ సమమైన భావంతో నీకు సలహాలు ఇచ్చేవాడే నిజమైన మిత్రుడు ఈ ముగ్గురూ దొరకటం దుర్లభము అని చెబుతుంది నీతి శాస్త్రం ఇక్కడ తన మాటను జవదాటకుండా తల్లి శిరస్సును కూడా ఖండించటానికి ఉద్యుక్తుడైన పరశురాముణ్ణి చూసి సంతోషించిన జమదగ్ని ఏం వరం కావాలో కోరుకోమంటూ పరశురాముణ్ణి అనుగ్రహించాడు వెంటనే పరశురాముడు తండ్రి నా తల్లిని సజీవురాలను చెయ్యవయ్యా అడవి జంతువులుగా మారిన నా అన్నలకు మళ్ళీ మానవ జన్మను ప్రసాదించు నీ ఆజ్ఞ మేరకే నేను నా తల్లి శిరస్సును ఖండించిన మాతృహత్య మహాపాతకం కనుక ఆ పాతకం నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి అంటూ తండ్రిని అభ్యర్థించాడు జమదగ్నికి మళ్ళీ చాలా సంతోషమైంది తన గురించి ఆలోచించకుండా మొదట తల్లికి ప్రాణం ఇవ్వమన్నాడు అనంతరం అన్నలకు రూపాన్ని ప్రసాదించమన్నాడు ఆఖరిగా తన పాపం నుంచి తన్ని విముక్తుణ్ణి చెయ్యమన్నాడు సత్పురుషులు ఎప్పుడూ కూడా పరుల హితమే కోరుతారు అలాంటి మంచి లక్షణము తన కుమారుడిలో కనపడగానే ఆనందంతో పరశురామ నీ నిస్వార్థ బుద్ధి నన్ను చాలా ఆనందింపజేసిందయ్యా కనుక నీ కోరిక నెరవేరుస్తాను అంటూ రేణుకాదేవికి ప్రాణప్రదానం చేసి కుమారులకు మళ్ళీ మానవ జన్మను ప్రసాదించాడు అంటూ గూఢచారులంతా కార్తవీర్యార్జును కుమారులకు జమదగ్ని వృత్తాంతం మొత్తము వివరించారు వింటున్న వారికి జమదగ్ని పట్ల కొంత చులకన భావం కలిగింది పరశురాముడి పట్ల భయంతో కూడిన గౌరవం ఏర్పడింది పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో జమదగ్ని మట్టు పెట్టాలన్న ఆలోచన రేకెత్తింది అందుకే పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్ని ఆశ్రమాల్లోకి ప్రవేశించారు కార్తవీర్యార్జును కుమారులంతా రేణుకాదేవి రోధిస్తున్నా నా భర్తను ఏమీ చేయవద్దు అని ప్రార్థిస్తున్నా వినకుండా ధ్యానంలో ఉన్న జమదగ్ని శిరస్సును నిర్దయగా ఖండించారు రేణుకాదేవి రామా రామ రామా అంటూ పరశురాముడి కోసం ఆక్రోషించింది అరణ్యంలో సమిధులను ఏరుకుంటూ కావలసినటువంటి అవసరాల కోసం ఆలోచన చేస్తున్నటువంటి పరశురాముడికి తల్లి పిలుపు వినపడలేదు అనంతరం ఆశ్రమంలోకి ప్రవేశించిన పరశురాముడు అక్కడ జరిగిన బీభత్సాన్ని గమనించి విషయాన్నంతా ఆశ్రమవాసుల ద్వారా తెలుసుకొని అగ్రహోదగ్రుడై ధనుర్బాణాలను ధరించి గండ్రగొడ్డలితో మహిష్మతి నగరానికి చేరుకున్నాడు కార్తవీర్యార్జును కుమారులందరినీ శిరస్సు ఖండించి హతమార్చాడు అనంతరం తిరిగి ఆశ్రమానికి వచ్చాడు తల్లి తండ్రి అంత్యక్రియల కోసం అంత్యేష్టి సంస్కారం కోసం తన కోసం వేచి చూస్తున్న వైనాన్ని గమనించి ఆవేశాన్ని తగ్గించుకొని జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచన చేశాడు రేణుకాదేవి పరశురాముడితో నీ తండ్రి మృత కళేవరాన్ని నన్ను కావడిలో పెట్టుకొని అమృతాలక ఆశ్రమానికి తీసుకువెళ్ళమంటూ ఆజ్ఞాపించింది అలా కావడిలో తల్లిని తండ్రి మృతదేహాన్ని పెట్టుకొని పశ్చిమ దిక్కుకు పయనం ప్రారంభించాడు పరశురాముడు అలా వెళుతున్న పరశురాముడికి ఒక ప్రాంతంలో ఆగు ఆగు అన్న ఆకాశవాణి యొక్క మాట వినపడింది అక్కడ ఆగి ఆశ్రమంలో ఉన్న దత్తస్వామికి దగ్గరికి చేరుకున్నాడు పరశురాముడు మళ్ళీ పరీక్ష పెట్టాడు వికటమైన రూపంలో మద్యం సేవిస్తూ స్త్రీలతో వినోదిస్తున్న ఆ దత్తాత్రేయుడు నీ వెవరవయ్యా ఎందుకు నా దగ్గరికి వచ్చావు ఎందుకు నా సమయాన్ని వృధా చేస్తున్నావు అంటూ ప్రశ్నల పరంపర కురిపించినా తాను తన తల్లి రేణుకాదేవితో సహా వచ్చానని పరశురాముడు చెప్పగానే నిజస్వరూపం చూపించి పరశురాముణ్ణి స్నానం చేసి రమ్మన్నాడు పరశురాముడు సహ్యాద్రి పర్వతాన్ని తన బాణంతో ఛేదించి గంగా యమున సరస్వతి నదీ జలాల మిశ్రమాన్ని అక్కడ ఆవిష్కరింపజేసి దానిలో స్నానం చేసి అనంతరం తండ్రికి అంత్యేష్టి సంస్కారాలన్నింటినీ చేశాడు ఆ చితిలో రేణుకాదేవి సహగమనం చేసి తన జీవితాన్ని చాలించింది అనంతరం పరశురాముడికి దత్తాత్రేయ స్వామి అద్భుతమైన త్రిపుర రహస్యాన్ని బోధించాడు ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి దుష్ట క్షత్రియులనందరినీ అంతం చేసిన పాపాన్ని ఆ క్రౌర్యాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క మార్గదర్శకత్వంతో యాగం చేసి అనంతరం త్రిపుర రహస్యాన్ని స్వామి ద్వారా విన్నటువంటి పరశురాముడు మహేంద్రగిరి వైపు పయనం సాగిస్తూ సాగిపోయాడు తనలోని క్రౌర్యాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలన్న సంకల్పంతో మిగతా జీవితాన్ని గడిపాడు ఆ భూమండలాన్నంతా కశ్యప మహర్షికి దానం చేసి సముద్రాన్ని వెనక్కి నెట్టి ఆ పరశురామ క్షేత్రంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు ఇలా కార్తవీర్యార్జునునికి కార్తవీర్యార్జునుణ్ణి హతమార్చిన పరశురాముడికి జ్ఞానబోధ చేసినది దత్తాత్రేయ స్వామియే కనుక ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో ఎవరు తనను ఆశ్రయించినా వారికి ముక్తిని ప్రసాదించేటువంటి అద్భుతమైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే దత్తావతారం నైమిషారణ్యంలోని మునులకు కూడా బోధ చేసి ముక్తిని ప్రసాదించాడు దత్తాత్రేయుడు నైమిషారణ్యము అంటే పుణ్యం వై వై కుసుమ ఫల నికాయోత్తిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యంబు నుతింపదగు అరణ్యములలో అంటాడు భాగవతంలో పోతనామాచ్యుడు నైమిషారణ్యం అంటే అనేక మునులు తపస్సు చేసిన అద్భుతమైనటువంటి క్షేత్రం ఈనాటికి అక్కడి వెళ్ళి ఏడు రోజులు ఆ గోమతిలో స్నానం చేసి భాగవత కథాశ్రవణాన్ని నువ్వు చేయగలిగితే నీ మనఃప్రవృత్తి పూర్తిగా మారిపోతుంది నీ ఆలోచన క్రమంలో కలిగే పరివర్తనను నువ్వు ప్రత్యక్షంగా గమనించవచ్చు కారణం ఆ క్షేత్ర మాహత్యం భాగవత కథాశ్రవణం వల్ల కలిగేటువంటి అద్భుతమైన అనుభవం ఈ రెండు నీ జీవితాన్నే మార్చేస్తాయి నిగమకల్పతరో గలితం ఫలం సుఖముఖాత్ అమృతధరవ సంహితం పిబత రా భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అంటాడు భాగవతంలో అలాంటి అద్భుతమైన భాగవత కథాశ్రవణము ముక్తికి మార్గము దత్తాత్రేయుని బోధ ప్రతివారికి ముక్తిని అందించే అద్భుతమైన సాధనం కనుక దత్తాత్రేయుని కథను వింటూ ఆయనను ఆశ్రయించిన భక్తులందరూ ఎలా ఇహపరదాయకమైనటువంటి సుఖములనన్నింటినీ అందుకున్నారో తెలుసుకుంటూ అనంతరము వాటి మీద వైరాగ్యంతో ఆయన సాయుధ్యానికి ఎలా చేరుకున్నారన్న విషయాన్ని గమనిస్తూ మనం కనుక గురు సందేశంలో చెప్పేటువంటి అన్ని గాథలను వినగలిగితే మన జీవితంలో మనం చేస్తున్నటువంటి తప్పులను దోషాలను సరిదిద్దుకోగలిగి అనంతరం ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కరుణతో మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం అలా అద్భుతమైన నైమిషారణ్యంలో ఉన్న మునులకు కూడా ముక్తిని ప్రసాదించిన దత్తాత్రేయుణ్ణి ఇంకా ఎవరు ఆశ్రయించారు ఎలా ముక్తిపథంలో తమ జీవితాన్ని గడపగలిగారు ఈ విషయాలనన్నింటినీ మనం మరొక ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం తత్సత్